वेलकम टू स्केलअप्स वर्ल्ड। ఈ రోజు మా మిద్దె తోటలో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ ని హార్వెస్ట్ చేసుకున్నాం। ఈ రోజు చాలా కాయలు వచ్చిని। మంచి కలర్ వచ్చిని। ఈ వాటిని అలాగే ఉంచేస్తే కోతులు గాని అవి వచ్చి తినేస్తాయేమన్న ఇదితో భయానికి మొత్తం హార్వెస్ట్ చేశాం। మొత్తం అంటే కొన్ని ఉంచేసాం, ఒక 4-5 అయితే ఉన్నాయి। నాది కొద్దిగా కలర్ తక్కువ ఉంది। అలా ఒక కవర్ కట్టేసి అలా ఉంచాము। మిగతా అయితే కొంచెం ఎక్కువ కలర్ వచ్చినయితే కట్ కోసేసుకున్నాము। ఈ హార్వెస్ట్ ఈ రోజు చూసుకుందాం। మా మిద్దె తోటలో పండిన డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చూద్దాము। చూసారు కదా ఎన్ని కాయలు వచ్చినాయో, ఒక 9 కాయలు అయితే కోసాము, ఇంకా ఒక 4-5 అయితే ఉన్నాయి। ఇంకా రండి మా మిద్దె తోటకి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో। ఇంకా చాలా పువ్వులు అయితే రాలిపోని, ఎందుకంటే వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళా ఎండలు బాగా వచ్చినాయి కదా, మధ్యలో ఎండలు వచ్చినప్పుడు ఆ పువ్వులన్నీ చాలా రాలిపోని, అవి కూడా ఉంటే చాలా కాయలు వచ్చాయి। అందువల్ల కొన్నైనా ఉన్నాయి పర్లేదు, ఇన్ని వచ్చినా మేము హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది కదా। బయట కొనకుండా మనం ఆర్గానిక్గా పండించుకొని మన మిద్దె తోటలో మనం పండించుకొని మన చేతులతో మనం కోసుకు తింటున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది। చూశారు కదా ఇవి మా వారు కట్ చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ముళ్ళు ఉంటాయి। ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మా వారే కట్ చేస్తారు ఎప్పుడు ఎక్కువ చాలా వరకు। చూశారు కదా ఎంత బాగుందో। ఈ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అంటే మా వారికి చాలా ఇష్టం, ఆయనకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, అంటే తినడం అని కాదు అవి పండించాలి అన్న ఇది ఆయనకి చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది, అందువల్ల చాలా శ్రద్ధగా పెంచుతారన్నమాట వీటిని। చూడండి ఇది కొద్దిగా కలర్ తక్కువ ఉంది, లోపలకు ఉంది కొమ్మ, అందువల్ల లోపలికి పెట్టేస్తున్నారు, ఎందుకంటే కోతులు వచ్చినా అంత కిందకు ఉంది కదా, ఇవి ముళ్ళు చెట్టు కదా అది ఎక్కుతుందో లేదో అన్నట్టుగా కిందకుంటేనే బెస్ట్లే అనేసి లోపలికి ఉంటుంది కదా అంత పర్లేదులే అనేసి అలా ఉంచేస్తున్నారు। ఇంకా ఇక్కడ ఒక మంచి కలర్ వచ్చింది ఉంది, ఇది హార్వెస్ట్ చేసుకున్నాం। చూసారు కదా ఎంత బాగుందో, చాలా మంచి కలర్ వచ్చింది కదండి, చూడండి నేను వీడియో తీసుకుంటాను నేను అందుకుంటున్నాను। చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో డ్రాగన్ ఫ్రూట్స్। చూడండి ఎంత బాగున్నాయో, అలాగే ఇది కూడా కొద్దిగా లైట్ కలర్ వచ్చింది। అయినప్పటికీ కోసేసుకుంటున్నాం, ఎందుకంటే ఇవి పక్కకు ఉన్నాయి కదా, పక్క నుండి వచ్చైనా కోతులు తినేయచ్చు, చెట్టు మధ్యలో ఉండదైతే అంత ప్రాబ్లం ఉండదు, కానీ చివరకుండా అయితే తినేస్తాయి, అందువల్ల దాన్ని కూడా కోసేసాడు। అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా కోసేసుకుంటున్నాం।
చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒకరోజు ఉంచేస్తే తర్వాత రోజుకి బాగా మంచి కలర్ వచ్చినాయి. ఎందుకంటే ఇవి కోసి చాలా రోజులు అవుతుంది కాబట్టి చెప్తున్నాము. ఇది వీడియో కొద్దిగా లేట్గా పెడుతున్నాము ఈ వీడియోని. ఒక రోజులకి బయట పెట్టేసరికి చాలా మంచి కలర్ వచ్చేసింది, రెడ్గా అయిపోయింది. అందువల్ల కొద్దిగా కలర్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మంచిది అయింది అని అనిపించింది. కానీ ఇవి కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, వాటి వల్ల గుచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇవి కొయ్యాలంటే. చూడండి ఎంత మంచిగా ఎంత పెద్దగా ఉందో కాయ, మంచి కలర్ వచ్చింది. ఈ ఫ్రూట్ చాలా పెద్దగా ఉంది. చూడండి ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ ఒక్కసారి వచ్చేసినాయి కాయలు. మేము రెండు రోజుల ముందు వరకు కూడా అంత కలర్ ఏం రాలేదు, సడన్గా ఒక్కసారి అన్నీ వచ్చేసినాయి. అందువల్ల ఇవన్నీ ఒకే రోజున హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా చెట్టు పైన ఇంకా నాలుగైదు కాయలు ఉన్నట్టున్నాయి, కొంచెం పచ్చివి, అవి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఇవి కోసేసుకుందాం. ఇవి కొయ్యడం ఇంకా తెలిసిన వాళ్ళకి ఇవ్వడం కూడా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇది ఈ వీడియో పెడుతున్నాను. చూశారు కదా దీనికైతే ఏదో పైప్ లాగా ఉంది, దీని పువ్వు ఉంది కదా, చాలా విచిత్రంగా అనిపించింది. చాలా ఇదిగా చూడండి, దీనికి ఆ పువ్వు లోపల నుండి దానికి ఫుడ్, ఆ పువ్వు ద్వారా దానికి కాయకలా వెళ్తుంది కదా, ఆ పైపు కూడా ఏదో పెట్టినట్టుగా ఉంది ఆ పువ్వు లోపల నుండి. అది చూశారు కదా ఎంత మంచిగా వస్తున్నాయో. మనం ఒక చెట్టు పెట్టుకుంటే చాలు, మంచిగా మన ఇంట్లో కావాల్సినన్ని ఫ్రూట్స్ మనకు పండుతాయి. బయట కొనాల్సిన పని లేకుండా మనం ఆర్గానిక్గా ఈ విధంగా పండించుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, ఇది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కదా ఇది ఈ ఫ్రూట్స్ తింటే. అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక కుండీలైనా సరే, ఒక చెట్టు చిన్న కొమ్మైనా చిన్న చెట్టు అయినా కొనుగి నర్సరీలో కొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడ కూడా గోడ మీద ఉండి కిందకి వచ్చినాయి కొమ్మలు కొన్ని, వాటిని కొయ్యాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా అలా కొయ్యాలంటే మా వారే కొయ్యాలి, అందుకే డ్రాగన్ ఫ్రూట్స్ కోసే ప్రతిసారి ఆయనే కోస్తారు. చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా వస్తారనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఆయన. చూడండి ఇదైతే అందడం లేదు, ఇక ఇటు పక్క నేను కెమెరా వీడియో తీస్తున్నాను కాబట్టి నేనే అందుకుని కోస్తాను దీన్ని. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో కాయ కొయ్యాలి ఇప్పుడు. ఇది నా వీడియో కష్టం అనొచ్చు. వేరేవైతే కొయ్యొచ్చు, ఒక చేత వీడియో తీస్తే ఇంకో చేత కొయ్యొచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ కొయ్యాలంటే పెద్ద టాస్క్ ఇది, ఎందుకంటే పక్క నుండి ముళ్ళు గుచ్చుకుంటే మళ్ళీ వీడియో తీయాలి. చూడండి మావారు కట్టెతో ఇటు పక్కకి అందించారు, నేను దీన్ని కోస్తున్నాను అన్నమాట.
ఇలా ఉంటాయి మా వీడియో కష్టాలు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము పడ్డ కష్టానికి ఫలితం ఉన్నట్టుగా ఉంటుంది మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మేము ఇంత కష్టపడుతున్నాం కదా సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అన్న బాధ లేకుండా సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు హ్యాపీగా ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల మీకు ఏమీ ఖర్చేం అవదు చాలా ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేయొచ్చు దానివల్ల ఏమీ మీకు ఇబ్బంది ఉండదు అందువల్ల ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా వీడియోస్ ని అలాగే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి చూశారు కదా మా వారు కష్టపడి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని హార్వెస్ట్ చేశారు చూడండి అన్ని 9 కాయలు కోసాము ఈ రోజు ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి వాటిని తర్వాత కోసుకోవచ్చు ఇన్ని చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాను అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ అంటే నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఆ మొక్కల్ని మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా పెంచుకుంటారు చాలా ఇష్టం ఆయనకి చూశారు కదా ఇది ఈ డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తినడం వల్ల అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తీసివేస్తుందంట అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక మొక్కని తప్పకుండా పెట్టుకోండి ఇంట్లో ఇంట్లో అంటే బయట ప్లేస్ ఉన్నా లేదా కుండీలో కానీ అలా పెట్టుకోండి హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిదంట ఇది విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందంట అందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇది తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని అంటారు అలాగే క్యాన్సర్ గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిస్తుందట దీని తొక్క కూడా ఫేషియల్గా వాడతారు ఈ తొక్కనేమి పడేయరు దీని తొక్క కూడా మనం తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదా అది రెడ్గా ఉంటుంది లోపల పల్పు తినేసిన తర్వాత అది మన ముఖానికి రాసుకోవచ్చు నేను మా పాప అయితే రాసుకుంటాం అప్పుడప్పుడు అలాగే రోజుకు ఒక కాయ తింటే షుగర్ శాశ్వతంగా తగ్గుతుంది అని అంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే విన్నాను అలా ఇది కివి పైనాపిల్ టేస్ట్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మాది పింక్ పల్పు కాబట్టి చాలా బాగుంటుంది వైట్ పల్పు ఉండాలైతే అంత టేస్టీగా ఉండదని అన్నారు మేమైతే ఎప్పుడు తినలేదు అంటే బయట కొని ఎప్పుడు వైట్ది తినలేదు మేము పెంచుకున్నప్పటి నుండి మేము మా ఫ్రూట్సే తింటున్నాము మాది పింక్ పల్పు ఉండే మొక్కే కాబట్టి మాదైతే చాలా టేస్టీగా ఉంటుంది వైట్ అయితే అంత టేస్టీగా ఉండదని నేను ఎవరో చెప్తే విన్నాను అందువల్ల మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మొక్కను పెట్టుకోండి ఏ ఫ్రూట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినప్పటికీ ఇదైతే తప్పకుండా పెట్టుకోండి రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా అంటే ఈ మధ్యన తగ్గినట్టుంది అంటే ఎవరంటే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు కదా రేటు కూడా చాలా తగ్గినాయి అని అంటున్నారు అయినప్పటికీ మనం ఇంట్లో మనం పెంచుకుని మనం తింటే మనకు అదొక హ్యాపీ కదా మనం కుండీలో వేసుకుని కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే మేము బకెట్లో వేసే పెంచుతున్నాము దీన్ని దీనికి పెద్ద పెద్ద టబ్బులు కూడా ఎక్కువ వాడలేదు చిన్న బకెట్ పెరుగు బకెట్లు ఉంటాయి కదా ఆ బకెట్లో చిన్న కొమ్మలు పెట్టామన్నమాట ఫస్ట్లో స్టార్టింగ్లో కొమ్మలతో అదే బకెట్లో ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు వేరే కుండీల్లోకి మార్చలేదు ఇప్పుడు మార్చుదామంటే మాకు కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా ఎలా మార్చాలో మాకు అర్థం కావడం లేదు అందువల్ల దాన్ని అలాగే ఉంచాం అవి చిన్న బకెట్లోనే ఇన్ని కాయలు వస్తున్నాయి అంటే ఇంకా పెద్ద ఒక 100 రూపీస్ టబ్లో పెడితే మాత్రం చాలా ఎక్కువ కాయలు వస్తాయి అని అయితే మాకు అర్థమవుతుంది కానీ దాన్ని వేరే కుండీల్లో పెట్టడానికి మాత్రం అశ్రద్ధ చేస్తున్నాము చూశారు కదా మా మిద్దె తోటలో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ మీరు కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చెట్టును పెంచుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మిద్దె తోట మీద మాకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు
అంటే ఏమేమో చెప్తున్నట్టున్నాను, ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదు. కానీ చూసారు కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకుందాం. చూడండి, లోపల రెడ్ పల్ప్ ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే అంటే పల్పు మనం ఈజీగానే వచ్చేస్తుంది. ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం, కష్టపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా రెండు మూడు గాట్లు పెట్టేసి ఫోర్క్తో తీసుకు తిన్నా సరే ఈజీగా వస్తుంది. చూసారు కదా మా మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్స్. మా మిద్దె తోటలో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్, ఇంకా కటింగ్ కూడా చూసారు కదా. ఈ కట్ చేస్తే ఇంత మంచిగా ఇంత పింక్ కలర్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీరే చూస్తారు నా వీడియోస్ని. అందువల్ల బెల్ కొట్టేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.